హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ రీసెంట్గానే లాంచ్ చేసిన 10,000 mAh రియల్మీ 30W డాట్ ఛార్జ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఒక పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీంట్లో ఛార్జింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే కొన్ని ప్రాక్టికల్గా మనం టెస్ట్ కూడా చేసి నేను మీకు చూపిస్తాను. ఇది రీసెంట్గానే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 1,999 రూపాయలు, అంటే 2,000 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీరు realme.com నుంచి పర్చేజ్ చేస్తుంటే ఒక 100 రూపాయలు కూపన్ కోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నాకైతే ఇది 1,900 రూపాయలకి వచ్చింది. సో దీంట్లో వీళ్ళు మొత్తం 2 కలర్స్ తీసుకొచ్చారు, ఒకటి బ్లాక్, రెండోది ఎల్లో. ఇక ఈ రియల్మీ 10,000 mAh 30W ఫాస్ట్ ఛార్జింగ్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, జనరల్గా మనకి రియల్మీ స్టాండర్డ్స్ వేరేలాగా ఉంటాయి, అలాగే క్వాల్కమ్ స్టాండర్డ్స్ వేరేలాగా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మనం చాలామంది వాడే ఫోన్స్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉంటాయి. వాటిలో మనకి జనరల్గా 18W అని, 10W అని, అలాగే 27W అని, 30W అని, ఇలా 33W అని ఇలా ఉంటాయి కదా. కానీ రియల్మీ స్టాండర్డ్స్ వేరేలాగా ఉంటాయి, 20W 30W ఇలా ఉంటాయి కదా. సో అందుకని అసలు యాక్చువల్గా రియల్మీ స్టాండర్డ్స్ అంటే అది ఒప్పో స్టాండర్డ్స్ అనమాట. ఒప్పో సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో ఉండే డిఫరెంట్ వోల్టేజ్ కరెంట్స్ మనకి వెరైటీగా ఉంటాయి, అంటే క్వాల్కమ్ స్టాండర్డ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇదేంటంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నాట్ ఓన్లీ రియల్మీ అలాగే ఒప్పో, వివో అలాగే వన్ప్లస్ ఇలాంటి బ్రాండ్ల ఫోన్లకే కాకుండా క్వాల్కమ్ స్టాండర్డ్స్ సపోర్ట్ చేసే ఫోన్స్ కూడా ఇది పనిచేస్తుంది అనమాట. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. సో దీనే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. పైన మనకి 10,000 mAh 30W డాట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అని రాస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి కొన్ని డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 30W 2-way డాట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే సపోర్ట్స్ ఫర్ మల్టిపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్స్, అంటే నాట్ ఓన్లీ ఒప్పో, రియల్మీ, వన్ప్లస్, వివో ఇలాంటి ఛార్జింగ్ సొల్యూషన్సే కాకుండా క్వాల్కమ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే నోకియా కావచ్చు, అసెస్ కావచ్చు, అలాగే షామి కావచ్చు, రెడ్మీ కావచ్చు, పోకో కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కూడా ఇది సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే 15-layer ఛార్జింగ్ ప్రొటెక్షన్ అని ఉంది, అలాగే 2 ports ఉంటాయని చెప్తున్నారు, అలాగే హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీ దీంట్లో యూజ్ చేశారని చెప్తున్నారు, అలాగే లో కరెంట్ మోడ్. అంటే లో కరెంట్ మోడ్ అంటే మనకి రియల్మీ బడ్స్ క్యూ కావచ్చు, ఏదైనా మనకి ఇయర్ బడ్స్ కావచ్చు, ఎనీ బ్రాండ్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, సో వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రైస్ మనకి 2,999 రూపాయలు అని ఉంది, కానీ ఇది మనకి 2,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ మనం పీల్ చేయాలి. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పవర్ బ్యాంకే ఉంది. పవర్ బ్యాంక్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఇది ఓన్లీ మనకి 230 grams మాత్రమే ఉంటుంది. ఇది మనకి హై క్వాలిటీ మెటీరియల్, ప్లాస్టిక్ మెటీరియల్ అయినప్పుడు కూడా కార్బన్ ఫైబర్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారు. చాలా సింపుల్గా ఉంది, చేతిలో కూడా హ్యాండీగా ఉంది, అలాగే రియల్మీ బ్రాండ్ని ఇక్కడ మనకి మంచి లుక్ అయితే ఇస్తుంది. ఒక నార్మల్గా స్మార్ట్ ఫోన్ ఎంత సైజులో ఉంటుందో అలాగే ఉంది. జనరల్గా మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా ఇప్పుడు 190 grams 200 grams రీచ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇది కూడా మనకి 230 grams ఉంది, అంటే చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకున్నంత వెయిట్ మాత్రమే ఉంది, అంతకంటే ఎక్కువైతే లేదు. బ్యాక్ సైడ్ మనకి డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సంబంధించిన లోగో ఉంది, అలాగే కొన్ని యూజర్ మాన్యువల్, అలాగే ఛార్జింగ్ సొల్యూషన్స్, ఛార్జింగ్ టెక్నాలజీస్ ఏవేవి వర్క్ చేస్తాయి, అలాగే దీనికి సంబంధించిన కొంచెం యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 2 ports తీసుకొస్తారు దీంట్లో వీళ్ళు, ఒకటి టైప్ సి పోర్టు, రెండోది యూఎస్బి ఏ టైప్ పోర్టు. టైప్ సి పోర్ట్ మనకి ఇన్పుట్ అలాగే అవుట్పుట్ రెండు తీసుకుంటుంది, కానీ యూఎస్బిఏ మాత్రం ఓన్లీ మనకి యూఎస్బి అవుట్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ పోర్టు అలాగే ఈ పోర్టు ఎలాంటి స్టాండర్డ్స్ వర్క్ చేస్తాయి అనేది నేను మీకు చెప్తాను. ఒకసారి చూడండి, టైప్ సి మనకి ఇన్పుట్ తీసుకుంటుంది, అంటే మనం దీన్ని డైరెక్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది మనకి 5V 2A కానీ, 5V 3A కానీ, అలాగే 5V 6A కానీ, అలాగే 9V 3A కానీ, అలాగే 12V 2.5A కానీ, అంటే టోటల్గా మనకి 30W వరకు ఇది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అలాగే ఇది రెండు కూడా అవుట్పుట్ మనకి ఏమేమి ఇస్తాయి అంటే, ఇలా మనకి అవుట్పుట్ రెండింటి నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉన్నా, లేదంటే నార్మల్ మన ఛార్జింగ్ కేబుల్ ఉన్నా కానీ ఇది వర్క్ చేస్తుంది. ఈ రెండింటిలోంచి మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 5V 3A అంటే 15W, అలాగే 5V 6A అంటే 30W, అలాగే 9V 3A అంటే 27W, అలాగే 12V 2.5A అంటే 30W, అలాగే మీకు 15V అలాగే 2A అంటే మనకి 30W. ఇలా రెండు రకాలుగా కూడా మనకి ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఛార్జింగ్ టెస్ట్ చేసి చూద్దాం. అంటే జనరల్గా మనకి దీంట్లో ఇన్పుట్ అలాగే అవుట్పుట్ ఎలా తీసుకుంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు నా దగ్గర ఒక ఛార్జర్ అయితే ఉంది, ఇది మ్యాక్సిమం మనకి 30W సపోర్ట్ చేసే ఛార్జర్ అనమాట. సో నేను నా redmi k20 pro వాడతాను, ఇది 27W సపోర్ట్ చేస్తుంది. ఇదేమో మనకి పోకో ఎఫ్ అను, ఇది మనకి మ్యాక్సిమం 18W అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం మనకి ఎంత తీసుకుంటుంది అనేది. ఈ ఛార్జర్కి చూడండి, నా దగ్గర ఉన్న ఛార్జర్ కూడా టైప్ సి అవుట్ అయితే ఉంటుంది, అంటే టైప్ సి టు టైప్ సి. యాక్చువల్గా నేను దీనికోసం కొన్నప్పుడు టైప్ సి టు టైప్ సి తీసుకున్నాను నేను. ఆ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు, మీరు టైప్ సి టు టైప్ సి కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను.
ముందైతే ఈ పవర్ బ్యాంకుకి ఇన్పుట్ ఇచ్చి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, నేను 30W ఛార్జర్ కనెక్ట్ చేశాను, అలాగే ఛార్జింగ్ మీటరు, అలాగే టైప్ సి ద్వారా నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఇన్పుట్, సో ఇక్కడ చూడండి 12.5 వోల్ట్స్, 1.4 వరకు వెళ్తుంది, 1.4 యాంప్స్. సో నియర్లీ మనకి 30W అయితే ఇది ఇన్పుట్ వెళ్తుంది. ఇక్కడ చూసారు కదా 12.5 వోల్ట్స్, అలాగే 1.5 వరకు వెళ్తుంది అరౌండ్. ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండదు, డిపెండింగ్ ఆన్ ది ఇంటర్నల్ టెంపరేచర్స్, అలాగే ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది అటు ఇటు మనకు కొంచెం మారుతూ ఉంటుంది. అరౌండ్ మనకు కావాల్సిన స్టాండర్డ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లోంచి పవర్ ఎంత అవుట్పుట్ వస్తుంది అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దీని అయితే ప్రజెంట్గా రిమూవ్ చేస్తున్నాను. టైప్ సి అలాగే యూఎస్బి ఏ ఈ రెండు కూడా సేమ్ అవుట్పుట్ ఇస్తాయి కాబట్టి మన దగ్గర టైప్ సి ఛార్జింగ్ మీటర్ ఉంది కాబట్టి ఇది కనెక్ట్ చేశాను నేను. సో అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నా ఫోను K20 Pro, ఇది 27 వాట్స్ తీసుకుంటుంది మ్యాక్సిమం. సో చూద్దాం ఒకసారి, 2 ఆంపియర్స్, 9 పాయింట్ అంటే ప్రజెంట్కి అయితే 9 వోల్ట్స్, 2 ఆంపియర్స్ తీసుకుంటుంది. సో ఇది కూడా మనకి అరౌండ్ 18 వాట్స్, అంటే మనకి 3 ఆంప్స్ వరకు వెళ్ళొచ్చింది. నియర్లీ మనకి 9 వేసుకున్నా కానీ ఇది 2 ఆంపియర్స్, 18 వాట్స్ ప్రజెంట్గా తీసుకుంటుంది. ఇది ఇంకా వెళ్తుంది, కాకపోతే ఇది మనకి ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉండదు. ఇవి రౌండ్ ఫిగర్లు వేసుకుంటే ఈజీగా అర్థమవుద్ది మనకి. ఇది పోకో F1, ఇది మనకి 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో దీనికి కూడా ఒకసారి మనం ఛార్జ్ చేసి చూద్దాం ఇది ఎంతవరకు తీసుకుంటుంది అనేది. సో చూస్తారు కదా నియర్లీ 18 వాట్స్ వరకు అయితే ఇది మనకి వెళ్తుంది, కాకపోతే ఫ్లక్చువేట్ అవుతుంది మనకి ఇది, అంటే అటు ఇటు మారుతూ ఉంది, ఎప్పుడు స్టాండర్డ్గా అయితే ఉండట్లేదు. సో చూసారు కదా ఇది మనకి ఇన్పుట్ 30 వాట్స్ తీసుకుంటుంది, అలాగే అవుట్పుట్ కూడా మనకి 30 వాట్స్ అయితే ఇస్తుంది. అఫ్కోర్స్ నేను మీకు 30 వాట్స్ డైరెక్ట్గా చూపించలేకపోయాను, ఎందుకంటే నా దగ్గర రియల్మీ ఫోన్స్ ఏవి ప్రజెంట్గా లేవు కాబట్టి. మనకి టైప్ సి ద్వారా ఇన్పుట్ 30 వాట్స్ తీసుకుంటుంది అంటే మనకి అవుట్పుట్ కూడా 30 వాట్స్ తీసుకుంటుందనే అర్థం అనమాట. సో నో ప్రాబ్లం, మీకు ఇది 100% వర్క్ చేస్తుంది, దీంట్లో మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంట్లో మనకి చాలా రకాల ప్రొడక్షన్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు యూజ్ చేశారు, లైక్ మనకి టెంపరేచర్ ప్రొడక్షన్ అంటే థర్మల్ ప్రొడక్షన్ ఇచ్చారు, అలాగే మనకి ఓవర్ ఛార్జ్, అలాగే ఓవర్ వోల్టేజ్, అలాగే ఓవర్ కరెంటు, ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఓవర్ వోల్టేజ్ ఇన్పుట్, అలాగే ఓవర్ వోల్టేజ్ అవుట్పుట్, అలాగే ఓవర్ కరెంటు ఇన్పుట్, అలాగే ఓవర్ కరెంటు అవుట్పుట్, అలాగే మనకి సర్జ్ ప్రొడక్షన్, ఇలాంటి చాలా రకాల స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, ఇది మనకి టెక్స్చర్ ఫీలింగ్తో ఉంటుంది, దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉంటుంది, నేను మాత్రం బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఓవరాల్గా మాత్రం ఇది ఒక సూపర్ వాల్యూ ఫర్ మనీ పవర్ బ్యాంక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి లో కరెంటు మోడ్ కూడా అవైలబుల్గా ఉంది, అంటే మీరు డైరెక్ట్గా రియల్మీ బడ్స్కి కావచ్చు, ఇంకేదన్నా రకరకాల మీకు బడ్స్ కావచ్చు వాటికి కూడా మీరు ఛార్జ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఓవర్ కరెంట్ అయితే దీంట్లోకి రాదు, లో కరెంట్ మోడ్ దీంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు సో ఇయర్ఫోన్స్ కూడా మీరు వాడుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ పవర్ బ్యాంక్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.